హలో నమస్తే, నేను మీ వెళ్ళి చక్రధర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే ఇవాళ మన టాపిక్ వచ్చి చాలామంది ఈ వ్యూవర్స్ మంచి కాల్ చేస్తున్నారు, మనకి ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోవచ్చా, సో ఏ పాలసీ తీసుకుంటే బాగుంటుంది. ఈ మధ్య మనకి వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతుంది, వరల్డ్ కప్ క్రికెట్లో కూడా మనకి చాలా యాడ్స్ వస్తున్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ మీద, బాగా అవేర్నెస్ అయితే తెస్తున్నారు. అయితే మనం ఈ ఆన్లైన్లో ఇన్సూరెన్స్ బై చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి చూద్దాం. అయితే సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవాళ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మన హాస్పిటల్స్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది రోజు రోజుకి. మన హాస్పిటల్లో ఏ రీజన్ వల్ల అడ్మిట్ అయినా మినిమం 3 lakhs బిల్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనకు ఒక భరోసాగా ఉంటుంది. రేపు పొద్దున ఒక మంచి పెద్ద ఏదైనా క్లెయిమ్ వచ్చినా కూడా 10 lakhs 15 lakhs కూడా మనకి సరిపోయే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది. అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో ఏంటంటే, ముఖ్యంగా మీ కనుక ఆల్రెడీ మనకి కనుక ఒక డయాబెటిక్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే ఎప్పటివరకు ఏదైనా ఆపరేషన్స్ జరిగి ఉన్నా, లైక్ పైల్స్, సైనస్, హెర్నియా ఇలాంటివి ఏమన్నా కనుక ఆపరేషన్స్ జరిగి ఉన్నా సరే, మీరు 90% ఆన్లైన్లో తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆన్లైన్లో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ప్రాపర్గా మనం ఆన్సర్ ఇవ్వకపోతే రేపు పొద్దున్న క్లెయిమ్ వచ్చే పరిస్థితి లేదు. మాకు ఆల్రెడీ చాలామంది యూజర్స్ కొంతమంది కాల్ చేస్తున్నారు, మేము 3 ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్లో పాలసీ బజార్లో కానివ్వండి, ఇంకెక్కడ తీసుకున్నాం పాలసీ, టాటా వాళ్ళది కానివ్వండి, HDFC కానివ్వండి, సేమ్ కంప్లైంట్ వస్తున్నాయి, మేము పాలసీ తీసుకున్నాం కానీ 3 ఇయర్స్ కట్టాము కానీ క్లెయిమ్ అయితే మాకు రాలేదు అంటున్నారు. ఎందుకు రాలేదు అంటే, మీరు ప్రాపర్గా మీకు ఎగ్జిస్టింగ్ డిసీజెస్ గురించి మెన్షన్ చేయలేదు అన్న రీజన్తో క్యాన్సిల్ అవుతున్నాయి. అయితే ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటికి మనం ప్రాపర్గా ఎప్పుడైతే ఇంటిమేట్ చేస్తామో, అలాగే వాటితో పాటు MG, ఇప్పుడు చూడండి మీకు థైరాయిడ్ ఉందని ఒక మాట చెప్తే సరిపోదు, ఆ థైరాయిడ్ మీకు ఎప్పటి నుంచి ఉంది, మీకు ఎంత MCG వాడుతున్నారు మెడిసిన్, 0.25, 0.50, 0.75, అలాగే మీకు బీపీ ఉన్నా కూడా ట్యాబ్లెట్స్ మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటున్నారా, ఎంత MG వేసుకుంటున్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం క్లియర్గా మెన్షన్ చేస్తే కానీ మనకి అది కంప్లీట్ అయినట్టు కాదు పాలసీ. సో ఎప్పుడైతే మనం క్లెయిమ్స్ అప్పుడు క్లియర్గా ఉండాలి, ఇట్లాంటి ఇష్యూస్ రాకూడదు అంటే కనుక మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో తీసుకుంటే ఏంటంటే, ఇలాంటి ఫర్దర్గా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు ఈజీగా ఈ రీజన్ పెట్టి క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తున్నారు. అదే ఒక ఏజెంట్ ద్వారా కనుక మీరు కనుక పాలసీ తీసుకుంటే, అతను మీకు ఏంటంటే అడిగినప్పుడే మీరు మొత్తం క్లియర్గా మీకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళకి ఏమేమి జరిగినాయి, ఇప్పటిదాకా ఏమైనా ఆపరేషన్స్ జరిగినాయా, లేకపోతే మీ జెనెటిక్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మీ హైట్ ఎంత, వెయిట్ ఎంత, సో అండర్ వెయిట్లో ఉన్నారా, ఒబెసిటీ ఉందా, సో ఇట్లాంటివన్నీ చూసుకొని ఫస్ట్ మనం పాలసీ తీసుకున్న టైంలోనే ఇవన్నీ క్లియర్గా ఉంటాయి కనుక మీకు క్లెయిమ్ వచ్చే ప్రాబ్లం ఆగటం కానివ్వండి, డిలే అవటం కానివ్వండి ఇలాంటివి జరగవు. అయితే చాలామంది తెలియదు ఏంటంటే, మీరు ఆన్లైన్లో తీసుకున్నా లేదా ఆఫ్లైన్లో తీసుకున్నా కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. 3 ఇయర్స్ to 4 ఇయర్స్ అనేది ప్రతి కంపెనీ కూడా వెయిటింగ్ పీరియడ్ పెట్టింది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి. కొన్ని కొన్ని కంపెనీస్ ఏంటంటే, వాళ్ళకి బిజినెస్ లేక మార్కెట్లో సపోర్ట్ లేక మేము 1 ఇయర్లోనే కంప్లీట్ కవర్ చేస్తాం PD అంటారు. సో ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ 1 ఇయర్లోనే PDs కవర్ చేస్తుంది అని అంటే కనుక ఆ కంపెనీకి ఎవరు వెళ్తున్నారు, ఎక్కువ మంది ఆల్రెడీ ప్రిచిషన్ డిసీజ్ ఉన్న వాళ్ళే ఆ కంపెనీకి వెళ్తున్నారు. అలాంటప్పుడు ఆ కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, కనీసం 10 ఏళ్ళన్నా కంపెనీ ఉండాలి కదా. మనకి ఏంటంటే, ఇవాళ పాలసీ తీసుకున్న వెంటనే మన క్లెయిమ్ రాకపోవచ్చు. మనం ఎందుకు తీసుకుంటున్నాం పాలసీ, ఓకే ఇక్కడ నుంచి నాకు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ కంపెనీ మనకు ఉండాలి, ఆ కంపెనీ మనకు కవరేజ్ ఇవ్వాలి అన్న దాంతో మనం తీసుకుంటున్నాం. సో ఏ కంపెనీ అయితే ప్రాపర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందో, తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకుంటుందో ఆ కంపెనీ, మీరు గుర్తుంచుకోండి ఆ కంపెనీ చాలా కాలం అనేది మార్కెట్లో ఉంటుంది. గతంలో మనం చాలా కంపెనీస్ చూస్తాం, అటు అపోలో మునిచ్ కావచ్చు, ఇలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వైండ్ అప్ అయినాయి. ఎందుకు అంటే, వాళ్ళు ఇంప్రాపర్గా అండర్ రైటింగ్ చేయకపోవటం వల్ల, ఓవర్గా పబ్లిష్ అవ్వటం వల్ల మార్కెట్లోకి. సో ఇలాంటి కొన్ని కొన్ని ఏంటంటే ఆప్షన్స్, ఓకే 1 ఇయర్లోనే మేము కవర్ చేస్తాం, 6 మంత్స్లోనే మేము కవర్ చేస్తాం, అలాంటి వల్ల ఏమవుతుందంటే ఈ కంపెనీస్ కి ఆల్రెడీ ఎవరు వస్తారంటే, మీరు గుర్తుంచుకోండి హెల్దీగా ఉన్నవాళ్ళు ఇవాళ మార్కెట్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళు కేవలం 3% మంది మాత్రమే ఉన్నారు. ఎవరికైతే ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయో, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, లేదా ఆల్రెడీ ఒకసారి బాగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పెద్ద పెద్ద బిల్స్ కట్టారో, వాళ్ళకే రిలేషన్ వచ్చింది, వాళ్ళే 90% వాళ్ళే పాలసీస్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కంపెనీస్ ఏవైతే 1 ఇయర్లో కవర్ చేస్తాం, 6 మంత్స్ నుంచి మేము PD కవర్ చేస్తాం అన్న పాలసీస్కి వాళ్ళే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. సో అలాంటి ఆల్రెడీ డిసీజెస్ ఉన్న పర్సన్స్కి ఏ కంపెనీ అయితే ఎక్కువ ఇన్సూరెన్స్ ఇస్తుందో ఆ కంపెనీ మీకు గుర్తుంచుకోండి 2-3 ఇయర్స్ కంటే మించి మార్కెట్లో ఉండదు. సో కాబట్టి మీరు తీసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకొని
ఒక కంపెనీ క్లైమ్స్ రేషియో పాటు కంపెనీలో ఎంత స్టామినా ఉంది, అంటే కంపెనీకి ఎంత కార్పస్ ఉంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత, వాళ్ళ మార్కెటింగ్ టీమ్ ఎలా ఉంది, ఎన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు గమనించాలి. అయితే ఇంకోటి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది ఏంటంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రీ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఒకటి ఉంటుంది. సో చాలామందికి ఈ విషయం తెలియదు ఏంటంటే, మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత సపోజ్ చూడండి, సపోజ్ ఏదైనా హార్ట్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సో హార్ట్ ఇష్యూ వస్తే ముందే ఆపరేషన్ చేయరు, దాని ముందు చాలా ఎగ్జామ్స్ చేస్తారు, టెస్ట్లు చేస్తారు, ECGs కావచ్చు, థ్రెడ్మిల్ టెస్ట్ కావచ్చు, అన్నీ చేస్తారు. సో ఒక డాక్టర్కి చెస్ట్ పెయిన్ రాగానే హార్ట్ అని ప్రాబ్లం అని చెప్పరు, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా లేదా హార్ట్ ప్రాబ్లమా అని కనుక్కోవడానికి కొన్ని మెడిసిన్స్ కానీ లేకపోతే ఒక టెస్ట్లు కానీ రాస్తారు. సో ఎప్పుడైతే మనం హాస్పిటల్లో చేరక ముందు ఏవైతే మనం తీయించుకుంటామో ఆ బ్లడ్ టెస్ట్లన్నీ కూడా మనకి క్లెయిమ్ చేసుకోవచ్చు, దాన్ని ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు. అంటే మనం ఆపరేషన్ చేయించుకున్న 30 డేస్ ముందు ఏవైతే మనం టెస్ట్లు చేయించుకుంటామో వాటన్నిటికీ కూడా మనం క్లెయిమ్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఏమైనా క్యాష్లెస్ అవుతాయా అంటే అవ్వవు, ఎందుకు, మనకి ఆపరేషన్ అయిన దగ్గర నుంచే మనకి హాస్పిటల్ అడ్మిట్ అవుతాం కాబట్టి అక్కడి నుంచి క్యాష్లెస్ వస్తుంది. సో ఎప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ కామో ఆ ముందు మనకి ఏవైతే టెస్ట్లు చేయించుకుంటామో అవన్నీ కూడా మనకి క్యాష్లెస్ కావు, మనం వాటి రీయింబర్స్మెంట్ కోసం వెళ్ళాలి. అంటే ఆ బిల్స్ అన్నింటినీ ప్రాపర్గా మనం ఫైల్ చేసుకొని మనం ఆ మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు, ఆ డయాగ్నోసిస్ టెస్ట్ రిపోర్ట్స్ కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ అయితే ఆ రిపోర్ట్స్ కావచ్చు, విత్ ఫ్రేమ్స్ అవన్నీ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకొని మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మీ ఏజెంట్ ఎవరైతే ఉంటారో, మీ పాలసీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని సంప్రదించి ఆ ఏజెంట్ కనుక ఈ డాక్యుమెంట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు వెళ్ళి బ్రాంచ్లో లేకపోతే జోనల్ ఆఫీస్లోనే సబ్మిట్ చేస్తే మీకు క్లెయిమ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఆన్లైన్లో తీసుకున్నాం అనుకోండి పాలసీ, మనం అవన్నీ డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి? రీసెంట్గా ఒక క్లయింట్ కాల్ చేశారు, ఆయన కుక్కట్పల్లిలో ఉంటారు, ఆయన ఒక ఆన్లైన్లో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అయితే ఇట్లాంటి హాస్పిటల్లో జరగకముందు ఏవైతే ప్రీ పోస్ట్ అండ్ ప్రీ పోస్ట్ మనకేదే ఉంటాయో మెడికల్ బిల్స్, ఇవి సబ్మిట్ చేయడానికి ఆయన చాలా దూరం, ఆయన ఉండేదేమో కుక్కట్పల్లి, ఆ ఆఫీస్ ఏమో ఆఫీస్ బషీర్బాగ్లో ఉంది. సో బషీర్బాగ్లో ఒక ట్రీట్మెంట్ చేయించుకున్న మనిషి ఆల్ ద వే అంత దూరం వెళ్ళి ఎలాగో సబ్మిట్ చేయలేరు, కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ మీదనో వాళ్ళ రిలేటివ్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో అలా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఒక టైం తీసుకొని ఏదో ఒక పాపం లే మనవాడు కదా అని హెల్ప్ చేద్దామని ఒక రోజు స్పెండ్ చేసి అంత దూరం వెళ్ళినా వాళ్ళు మళ్ళీ ఏమంటారంటే, మాకు ఈ రిపోర్ట్స్ సరిపోవు, మీ ఐడి కార్డు ఇవ్వాలి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి, ప్రూఫ్ ఇవ్వాలి అని వంద ఒకటి చెప్తారు. సో అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ మనం ఆ కంపెనీస్కి తిరిగితే కానీ మీకు అదే రిజాల్వ్ అనేది కాదు. సో కాబట్టి ఏంటంటే, ఇట్లాంటివన్నీ కూడా చాలా మేము చూస్తున్నాం బయట మార్కెట్లో. మనం పాలసీ తీసుకుంది బాగానే ఉంది, కానీ పాలసీ తీసుకున్నాక అల్టిమేట్గా క్లెయిమ్ అనేది రాకపోతే మనం కట్టిన ప్రీమియం అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, ఒక సాలిడ్ రీజన్ ఉండి ఒక మీకు క్లెయిమ్ రాలేదు, దానికి ఏదన్నా కనుక కంపెనీ వాళ్ళు తప్పకుండా చెప్తారు బలా రీజన్ వల్ల మీకు ఈ క్లెయిమ్ రాలేదండి అని. అది కనుక జెన్యున్గా క్లెయిమ్ రిజెక్ట్ కారణం ఉంటే మనం ఎవరిని చేయలేము, కానీ ఒక జెన్యున్గా పాలసీ ఒక క్లెయిమ్ ఉన్నప్పుడు కూడా దానికి క్లెయిమ్ రాకపోతే మాత్రం అది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే, మనం పాలసీ తీసుకునేటప్పుడు చూడాల్సింది ఏంటంటే ఒక కంపెనీ ఎలా ఉంది. సో దానికి ఒకవేళ మనకి ప్రీ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ని మనం ఎలా తెచ్చుకోగలుగుతాం బ్యాక్కి, అలాగే మెడికల్ హిస్టరీ ప్రతి వాళ్ళది ఏంటంటే, ఈ కాలం చాలా ఇంపార్టెంట్ కాలం, మనకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఎన్ని ఉన్నాయి, వాటికి ఏమైనా సంబంధించి ఆపరేషన్స్ జరిగితే వాటిని మనం కరెక్ట్గా మెన్షన్ చేసామా, వాళ్ళు దాన్ని కరెక్ట్గానే యాక్సెప్ట్ చేశారా అనేది ఒక కరెక్ట్ టాస్ చెక్ చేసుకున్న తర్వాతే మీకు భరోసాగా ఉంటుంది. ఓకే, నేను క్లెయిమ్ కట్టినా కూడా రేపొద్దున క్లెయిమ్ వచ్చినా కూడా మనకి ఆ క్లెయిమ్ వస్తుంది కాబట్టి మనం ప్రీమియమ్స్ నిర్భయంగా కట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాలసీ చూడండి, హైదరాబాద్లో లాంటి సిటీస్లో ఒక టైంలో ఏంటంటే మీకు 1 lakh పాలసీ కూడా ఇచ్చారు 2007-2006లో. ఇవాళ హాస్పిటల్స్లో ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోయినాయో, సారీ రేట్ రూమ్ రెంట్లు ఎలా పెరిగిపోయినాయో, ఆ రూమ్ రెంట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డాక్టర్ ఫీజు పెరుగుతుంది, నర్స్ ఫీజు పెరుగుతుంది, ఇలా వాళ్ళ ఛార్జెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఒక మినిమం 1-3 lakhs ఇచ్చేసారు ఇవాళ. సో ఇప్పుడు ఈ 3 lakhs నుంచి కూడా మినిమం 5 lakhsకి పెరుగుతున్నాయి పాలసీస్. సో కాబట్టి ఎప్పుడైతే పాలసీస్ మినిమం 5 lakhs పెరిగాయో ఆటోమేటిక్గా ప్రీమియం అనేది పెరుగుతుంది. సో హాస్పిటల్స్లో ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయో ఈ కంపెనీస్ కూడా ఏం చేస్తారంటే మనకి టైం ప్రీమియం అనేది మార్చడం జరుగుతుంది. కాబట్టి మనం పెద్ద మొత్తంలో ఒక సమీక్షడ్గా తీసుకోవాలి అంటే కూడా టాపప్ పాలసీ కూడా మీకు క్లైమ్ మంచి ఆప్షన్. టాపప్ పాలసీ గురించి ఎంక్వైరీ చేసి మీ అడ్వైజర్ దగ్గర కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, టాపప్ పాలసీ కూడా తీసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ నుంచి కంపెనీ మెగా కార్పొరేట్ ఉన్న కల్చర్ ఉన్న ఈ కార్పొరేట్ కల్చర్ ఉన్న హాస్పిటల్స్లో మీరు కనుక అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మినిమం 25 lakhs అయితే మనం దగ్గర ఉంటే కానీ మనం భరోసాగా ఉండడానికి లేదు. కాబట్టి మీరు మంచి ఇన్సూరెన్స్ తీసుకోండి, ఒక పెద్ద సమీక్ష తీసుకోండి, ఆ టాపప్ పాలసీలో అయినా తీసుకోండి. థ్యాంక్ యూ.
అందరు నమస్కారం అండి. నా వెళ్ళి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెళ్ళి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రిలేటెడ్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.